కొత్త కొత్త అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్జీ న్యూస్ ఎలక్షన్ లేవు మనకి ఎలక్షన్లు ఎప్పుడో జనవరి ఫిబ్రవరిలో వస్తాయన్నట్టు పేపర్లు వస్తాయి కానీ ఈ రోజు 9 ఏళ్లల్లా చెప్పుకొని ఇంకా ఏం అవసరాలు కావాలో వస్తుంటే ఊకే ఇబ్బంది పడతా ఉన్నాడు ఎవరు మా नरसिंह निर् कंचल मा ऊर सार रेप मत दुम रेपा सार का वरा दुम रेपाल वरा सार दयचे पनल अटे निजू गड़प दाटक मुदे अबद्धम ऊरंत तिगत गोबेल्स प्रचार अटर इप्ड प्रति बीजेपी कावचु कांग्रेस एद अखर भाष माटतर इवन मैं चपना अबद्ध का मुदे नाटे आम प्रभुत् अधिकारी संतोषि आम मत आम चत सकम आ पैसल ने असैम्ली पेर मीद 1630 रूपये ने ग्राम पंचायत पड़ता है मेम चटी अस्ते तरवा कल्याण लक्ष्मी నేను సంతకం పెడితేనే 116 వస్తాయి రైతు బంధుకు నేను సంతకం పెడితేనే ఎన్ని ఎకరాలు ఉంటాయి ఇప్పుడు 65 లక్షల మంది రైతులు ఉంటే 65 వేల కోట్ల రూపాయలు నేను బిల్లు పెడితే అక్కడ బిల్లు పాస్ అవుతుంది ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ మీకు తెలువాలా ఇయాల ఇంటింటికి నల్ల మనం ఇంత ముందు గోదావరి నీళ్ళని చూడకపోయే మనకు ఎండకాలం ఇట్లా ఊరికి రావాలంటే బిందెలు అడ్డం పెట్టాలి కుండల ఎమ్మెల్యే గారు వస్తారట ఇట్లా కోలాటం కాదు అప్పుడు బిందెలే మొత్తం రోడ్డు మీద ఉండేది ఇప్పుడు తెలంగాణ వచ్చిన కాంచి ఎక్కడ బిందెలు అవపడతలేవు ఎందుకంటే శుద్ధి చేసిన నీళ్లు ఇంటికి వస్తున్నాయి కాబట్టి ఎన్ని మేళ్ళు నాటేసి అక్కడ కావచ్చు కలుపుబోయ దగ్గర కావచ్చు ఉపాధి హామీ పనుల దగ్గర కావచ్చు రాత్రి ఎమ్మెల్యే వచ్చిండు మాట్లాడాడు మన సెక్రటరీ చెప్పింది మాట్లాడింది ఇవన్నీ నిజమే కదా ఇవరకు ఎప్పుడు జరగలే ఇన్ని పనులు జరిగినాయి మనకు జరగని ఉన్నాయి మీరు చెప్తలేరు ఏంటంటే జరిగింది ఏంటంటే మనకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మన కొత్త పెళ్ళికి రాలే ఇల్లు నేను వచ్చిన ఉద్దేశమే అది చెప్పడానికి ఆల్రెడీ కొత్త పెళ్ళికి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఇక్కడ ఇల్లు ఇచ్చిన ఏదైతే ఇంద్రమ్మ ఇల్లు ఉన్నాయో 17ల కింద నేను మొదటిసారి కొత్తపల్లిలో గెలిచినప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచినా కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర్ అక్కడ నేను ఇక్కడ ఎమ్మెల్యే సో అప్పుడు 13000 ఇల్లు వచ్చాయి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తే మెచ్చుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి అనే హౌసింగ్ మినిస్టర్ 13000 ఇల్లు నాకు ఇవ్వడం జరిగింది అప్పుడు ఎవ్వరు కట్టుకుంటే వాళ్ళకి ఇల్లు ఫేజ్ 1 ఫేజ్ 2 ఫేజ్ 3 లెఫ్ట్ ఓవర్ 171 అని చెప్పేసి అందరికి ఇల్లు ఇవ్వడం జరిగింది ఎస్సీ వాళ్ళకైతే 100000 రూపాయలు బీసీ వాళ్ళకైతే 70000 రూపాయలు తర్వాత ఎస్టీ తండాక వాళ్ళకైతే 105000 రూపాయలు ఇవ్వడం జరిగింది దాని తర్వాత మళ్ళీ ఇల్లు రాలే మళ్ళీ నిన్న కేసీఆర్ గారు నాకు 5 లక్షల ఇల్లు 5000 ఇల్లు ఇవ్వడం జరిగింది 3000 ఇల్లేమో ఇప్పుడు వచ్చే నెలల ముగ్గుపోయాలి తొందరగా మళ్ళా జనవరిలో మళ్ళా 2000 ఇస్తానన్నారు ఈ ఇల్లుకు డబుల్ బెడ్రూమ్ అంటే 2 రూములు కట్టుకోవాలి మీ సొంత జాగలో పెరడు ఉంటనో గుడిసె ఉంటనో గూను ఉంటనో తీసేసి ఇల్లు కట్టుకుంటే ఆ ఇంటికి 3 లక్షల రూపాయలు అప్పుడు 100000 రూపాయలు ఇచ్చేది ఇప్పుడు 3 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది మీరు వేడి నీళ్ళకు చన్నీళ్ళ లెక్క ఇవన్నీ కొన్ని డబ్బులు వేసుకొని 3 రూములు కట్టుకుంటాం 4 రూములు కట్టుకుంటాం అంటే మీ ఇష్టం 10 కట్టి ఇల్లు కట్టి కట్టబోదామా మళ్ళీ సపోజ్ చేసి కట్టుకున్నాం అంటే వాళ్ళు కట్టుకుంటారు అంతేకాకుండా ఇవాళ ఇక్కడ రైతులకు 5 కోట్లు పడ్డాయి మళ్ళీ అమ్ముకుంట పైసలు వచ్చినాయి తర్వాత ఈ రకంగా అనేక రకాలుగా చేతిలో డబ్బులు ఉండేది ఉంటే మనం ఇల్లు పెద్దగా కట్టుకోవచ్చు అస్తరకారు చేసుకోవచ్చు ఇంటీరియర్ డెకరేషన్ చేసుకోవచ్చు పైసలు వెళ్ళినా కొద్దీ మనకు పసల మీద వచ్చినా కొద్దీ ఇట్లానే ఖర్చు పెట్టుకోవచ్చు ఇల్లు తయారైతానికి గవర్నమెంట్ 3 లక్షలు ఇస్తుంది మరి ఎన్ని ఇల్లు కావాలి ఇప్పుడు ఎన్ని ఇల్లు కావాలి 50 ఇల్లు మంజూరు చేస్తున్నా 50 అంటే 50 మీరు 50 అంటున్నారు మీరు 50 అంటున్నారు 50 కంటే ఎక్కువనే 70 ఇల్లు ఇస్తారు 70 రదర్ సభలు ఉంటుంది 70 ఇల్లు ఓ దర్శన్ మళ్ళీ మాట్లాడుకు అయిపోయింది బద్దలు మాట్లాడగలరు దయచేసి నేను మాట్లాడే ఆఖరి అవుతుంది 70 ఇల్లంటే 2 కోట్ల 10 లక్షలు మీరు కోలాటం ఆడేటోళ్లకు ఇల్లు కనుక